ఇక్కడికి కూతపెట్టు దూరంలో మహాత్మా గాంధీ విగ్రహం సాక్షిగా రామ్ గోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ ఎదురుగా 4 ఏప్రిల్ 1969 న ఆనాడు విద్యార్థులం మేము ఊరేగింపుగా వస్తా ఉంటే ఏ ప్రొవోకేషన్ లేకుండా పోలీసులు తూటాలు వేలిస్తే 13 మంది విద్యార్థులు అక్కడికక్కడ నేల రాలినటువంటి సంఘటనలు ఉన్నాయి అందుకే ఆనాడే నిర్ణయించుకున్నాం ఇలా ఇంత మందిని పొట్టన పెట్టుకొని తెలంగాణ నాయకులను విద్యార్థులను చంపినటువంటి ఈ కాంగ్రెస్ ఎప్పుడు నమ్మకూడదని చెప్పని అందుకే నేను ఒక టిఆర్ఎస్ ని గాని వాళ్ళు ఇచ్చినగా మనకు నమ్మకం ఉండదు అందుకోసం మనం కలిసి పోరాడదాం కాంగ్రెస్ మాత్రం మనం నమ్మకుండా మన పోరాటాన్ని మాత్రం కొనసాగిద్దాం అని చెప్పి మీ అందరికి నేను సవినయంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మోసమే ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసేదే ద్రోహం అటువంటిప్పుడు దాన్ని మనం జాగృతగా గమనించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఇప్పుడు శ్రీనివాస్ గారిని మాట్లాడుతున్నాను సభాధ్యక్షులు గౌరవనీయులు నగర సమితి అధ్యక్షులు నాగం జనార్దన్ రెడ్డి గారు హరీష్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు జే చైర్మన్ కోదండరామ్ గారు టిఆర్ఎస్ ఎల్పి నేత ఈటల రాజేందర్ గారు హరీష్ అన్న గారు మాజీ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు శ్రీనివాస్ రెడ్డి గారు జితేందర్ రెడ్డి గారు ఆకుల భూమయ్య గారు వేద కుమార్ గారు మరియు మా ఉద్యోగ సంఘాలందరినీ కూడా 100 సంఘాలను ఐక్యం చేసి జేఏసీగా ఏర్పాటు చేయించి ఉద్యోగులందరినీ అటెండర్ నుంచి అధికారి వరకు ఉద్యమ పాఠాలు నేర్చి రిటైర్ అయ్యి ఈరోజు ఉద్యమంలో ఉన్నటువంటి అన్న స్వామిగౌడ్ గారు దేవిప్రసాద్ గారు విఠల్ గారు వెంకటేశం గారు రఘు గారు వేదికమైనటువంటి పెద్దలకు ఇక్కడ వచ్చినటువంటి మిత్రులకు పాత్రికేయ సోదరులందరూ కూడా పేరు పేరున ఉద్యమాభినందనలు తెలియజేస్తూ ఈరోజు చాలా సిగ్గుపడాల్సిన రోజు ముఖ్యంగా పాత్రికేయ సోదరులారా తోటి మిత్రుణ్ణి అవమానపరిచి పత్రికా సమావేశానికి మీరు రావడానికి వీల్లేదని చెప్పి ఈ తెలంగాణ మా గట్ట మీద మా ప్రాంతానికి వచ్చి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని మమ్మల్ని అవమానపరిస్తే మరి చూస్తూ మీరు ఎందుకు ఊరుకున్నారని అడుగుతా ఉన్నాను ఇది మొత్తం జర్నలిస్టులకే అవమానం ఇది ఈ ప్రజాస్వామ్యం మీద జరగాల్సిన పని కాదు ఈరోజు ఒక ప్రధానమంత్రి ఒక రాష్ట్రానికి వస్తున్నాడంటే ఆ రాష్ట్ర ప్రజలు ఏమైనా హామీస్తాడో ఇంకా ఏదైనా చెప్తాడో గతంలో అధికారంలోకి వచ్చాం పార్లమెంట్ సాక్షిగా ప్రకటన చేసి 1000 మంది విద్యార్థులు చనిపోయారు ఇప్పుడు ప్రధానమంత్రి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇస్తారో తెలంగాణ అని చెప్పి చెప్తాడో మనం ఎదురు చూస్తున్న తరుణంలో ఏమి చెప్పకపోగా నువ్వు ఇంకా ఇక్కడ కాలు పెట్టక ముందే మమ్మల్ని అవమానపరిస్తే ఈరోజు తెలంగాణ బిడ్డలు చూస్తూ ఊరుకుంటామని అనుకుంటుండొచ్చు కానీ సమయం వచ్చినప్పుడు ఏ రకంగా సమాధానం చెప్పాలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఒకవైపు శాంతియుతంగా జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని అణిచివేస్తూ కేసులు బనాయిస్తూ రకరకాల ఇబ్బందులు పెడుతూ అయినా కూడా ఇంకా శాంతియుతంగా మేము ఉద్యమిస్తామని చెప్తా ఉంటే ఈరోజు అందరిపైన కేసులు పెడతా ఉన్నారు విద్యార్థుల పైన కేసులు పెట్టి ఒకవైపు చిన్న భిన్నం చేసేది అనుకుంటారు కానీ విద్యార్థులు ఎక్కడ కూడా చిన్న భిన్నం కాలేదు సమయం వచ్చినప్పుడు ఎట్లా ఉద్యమం చేయాలో ఏ రకంగా తిప్పి కొట్టాలో ఈరోజు మా విద్యార్థులు ఒక మంత కూడా ఆలోచన చేస్తూ ఉంది ఉద్యోగ సంఘ నాయకులు ఒక తాటిపై ఈరోజు ఉద్యమం చేస్తూ ఉంటే ఎట్లా చిన్న భిన్నం చేయాలి ఎట్లా అణిచివేయాలి ఎట్లా డివైడ్ చేయాలని చెప్పి కూడా ఆలోచన జరుగుతూ ఉన్నాయి ఒకవైపు మనం ఐక్యం కావాలని చేస్తూ ఉంటే కొత్త వారిని కూడా జమ చేయాలని మనం చేస్తూ ఉంటే ఉన్నవాళ్ళు ఎట్లా విడదీయాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చూస్తూ ఉంది ఏది ఏమైనా ఈరోజు ఉన్నటువంటి వేదిక ఉన్నటువంటి నాయకులందరూ కూడా మన నాయకులందరూ కూడా ఐక్యంగా ఉన్నారు ఉన్నవాళ్ళు ఐక్యంగా ఉంటే చాలు మనకు కొత్త వాళ్ళు అవసరం లేదు మనకెవరు అవసరం లేదు ఈరోజు కమ్యూనిస్టుల నుంచి మొదలుకుంటే భారతీయ జనతా పార్టీ కత్తులు దూసుకున్నటువంటి వర్గాలు మొత్తం కూడా ఒకరికొకరు కనిపిస్తే చూసుకోవాలనే పరిస్థితి ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకే అభిప్రాయానికి వచ్చి మనం అందరం కూడా ఒకే జెండా పట్టుకోవాలని చెప్పి అందరం ఐక్యంగా ఉద్యమం చేస్తూ ఉన్నాం ఇంతకన్నా అవసరం లేదు కొత్త వాళ్ళు మనకు
అవకాశం లేదు. ఉన్న వాళ్ళతో ఉద్యమం చేస్తున్న వాళ్ళతో మనం ఉద్యమం ముందు తీసుకపోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రజలందరూ ఐక్యంగా ఉన్నారు. ఐక్యం లేనిది కేవలం రాజకీయ నాయకులు మాత్రమే. ఈరోజు 100 మంది ఎమ్మెల్యేలు మన వేదిక మీదకి వచ్చింటే ఈరోజు ప్రైమ్ మినిస్టర్ మనల్ని ఎట్లా వినవాడు? మన ఎంపీలకు ఎందుకు అవమానం జరుగుతుంది? మన విలేకరులకు ఎందుకు అవమానం జరుగుతుంది? ఈరోజు ఇంత అవమానం జరుగుతున్న తర్వాత మీరు ఆ ప్రభుత్వంలో ఎట్లా ఉంటారని అడుగుతూ ఉన్నాం. ఏం చేస్తారు? కేసులు పెడతారు, జైల్లో పెడతారు, అంతకన్నా ఇంకేం చేస్తారు? చంపేస్తారా? కాల్ చేస్తారా? మీరు ఈ భారతదేశ పౌరులం కాదా? ఈ తెలంగాణ ప్రజలు ఇతర దేశస్తులు, మాకు హక్కు లేదా? స్వతంత్ర దేశంగా బతికినటువంటి మేము ఈ గత మీద స్వతంత్ర దేశంగా బతికినటువంటి మాకు ఇన్ని అవమానాలా? మేము చేస్తున్న పాపం ఏంటి? మేమేమన్నా దేశం కావాలని అడుగుతా ఉన్నామా? ఒకప్పుడు దేశంగా ఉన్నాం, ఇప్పుడు మాకు దేశం కావాలని అడుగుతా ఉన్నామా? భారత రాజ్యాంగం పట్ల గౌరవించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన ప్రకారంగా ఆర్టికల్ 3 ప్రకారం మేము రాజ్యాంగం ప్రకారం తెలంగాణ అడుగుతా ఉన్నాం. పార్లమెంట్ సాక్షిగా మీరు ప్రకటన చేసిన దానికి కట్టుబడే ఈరోజు రాష్ట్రం కావాలడుతా ఉన్నాం. గాంధీ మార్గంలో ఈరోజు ఉద్యమం చేస్తా ఉన్నాం. సహాయ నిరాకరణ సకల సమయ సందర్భం కూడా ఈ ప్రధానమంత్రి గారు మమ్మల్ని ఎంచుకొని స్వామి గౌడ్ గారు, దేవిప్రసాద్ గారు, విఠల్ గారు, కోదండరాం గారు, మరి మా ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు మా అందరి సమక్షంలో శాంతియుతంగా ఉద్యమం జరిగిందని చెప్పి త్వరలో ప్రకటనిస్తానని చెప్పి ఈరోజు మాట తప్పి మమ్మల్ని అణచివేయాలని చూస్తే మాత్రం ఈ ప్రభుత్వం తెలంగాణలో మాకు గెలవకపోతే పర్వాలి అనుకుండొచ్చు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు గమనిస్తూ ఉన్నాడు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశస్తుడు, 193 దేశస్తులు కూడా ఈరోజు అధ్యయనం చేస్తూ ఉన్నారు. చాలా మంది మమ్మల్ని అడుగుతూ ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది? ఈ ప్రజాస్వామ్యం సాక్షిగా ఎలక్షన్ మేనిఫెస్టో నిజంగా పెట్టిండ్రా? పార్లమెంట్ సాక్షిగా నిజంగా పెట్టడం జరిగిందా? మరి ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి కూడా ఇతర దేశస్తులు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. అందరు గమనిస్తూ ఉన్నారు. ఈ ప్రజాస్వామ్యంలో మాట్లాడేటువంటి వాటి గొంతులకి అణచి వేసి తుపాకీ తూటాలతో బెదిరించి, కేసులతో బెదిరించి ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే మాత్రం ఈ తెలంగాణ బిడ్డలు తిరగబడతారని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మా ప్రజాప్రతినిధులు కాదా, ఇప్పటికైనా మా నాయకులు ఐక్యంగా అవ్వాలని చెప్పి దీక్షపెట్టారు. ఇప్పటికైనా ఈ రోజుతోనైనా మన అవమానాన్ని, ఎంపీలకు జరిగిన అవమానం, మన పాత్రికేయ సోదరులు జరిగిన అభిమానాన్ని దాన్ని చూసైనా రేపు మాతో పాటు మీరు కలిసిరండి. కలిసి వచ్చిన నాయకులు రేపు రాబోయే తెలంగాణలో వాళ్ళే. ఈ రోజు ఉద్యమం చేసినట్టు వాళ్ళకి ఎవరు కూడా ఉద్యమం మేము ఉద్యమం చేసుకుంటాం. ఎప్పుడు కూడా కన్వీనియర్ గారి రీతిలో అధికారులు, ఆఫీసర్లు కూడా మాకు అవసరం లేదు, మా ప్రాంత బిడ్డలు చనిపోతూ ఉంటే కనీస కర్తవ్యం మానని చెప్పి ఈరోజు ఉద్యమం చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా మా అన్నదమ్ములే, కలిసి మెలిసి ఉన్నామని చెప్పి కూడా ఉద్యమం జరుగుతూ ఉంటే ఈరోజు అణచివేయాలని చెప్పి, డివైడ్ చేయాలని చెప్పి ఈరోజు పన్నాగాలు పంచుతున్నారు. కనుక అలాంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మా నాయకులారా, ఇక్కడ ఏమైనా కళ్ళు తెరిచి ప్రజల పక్షాలు నిలవాలని చెప్పి తెలియజేస్తూ, ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు కూడా తెలంగాణ బిడ్డలు అటెండర్ నుంచి అధికారి వరకు, కూలి పని చేసే వాళ్ళ నుంచి ఇంకా పెద్ద వ్యాపారం చేసే వాళ్ళకు ప్రతి ఒక్క బిడ్డ ఈరోజు నడుము మిగించి రాబోయే రోజుల్లో ఇంక మరొక ఉద్యమాన్ని సృష్టించి ఆ ఉద్యమం ద్వారా తెలంగాణ తెచ్చుకోవాలని దిశగా ఈరోజు అందరం కూడా నడుము మిగించాలని మరి రాజకీయ పార్టీలు ఖచ్చితంగా చర్చలు జరుపుతాయి. రాజకీయ పార్టీలు వాళ్ళ ప్రక్రియ వాళ్ళు చేస్తారు. ఉద్యమకారులు మనం ఉద్యమం చేయాలి, మన నాయకులు ఉద్యమంతో పాటు చర్చలు కూడా జరపాలి. చర్చలు విఫలం చేసి అవమానం చేసినట్లయితే మరొక ఉద్యమాన్ని సృష్టిస్తాం, ఈ ప్రభుత్వాన్ని ఎండగడదాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందాం. జై తెలంగాణ.